ఈరోజు మనం ఈ వీడియోలో బురదమల్లలోంచి ట్రాక్టర్ లోడ్ను తీసుకెళ్ళాలి అంటే కనుక అది రెగ్యులర్గా ఇరుక్కుపోతూ ఉంటుంది, మనకి ఇదే సమస్య. ఇదొకటే కాకుండా ఏదైనా గనిలలోంచి లోడ్, బండల్ లోడ్ కానీ ఇసుక లోడ్ కానీ తేవాలంటే కూడా రెగ్యులర్గా ప్రాబ్లం ఉంటుంది. సో దానికి సంబంధించిన సొల్యూషన్ ఈ వీడియో అన్నమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. రెండు మూడు ఆప్షన్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ట్రాలీ అండ్ ట్రాలీకి ఉన్న బ్రేక్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. లాస్ట్ వరకు చూడండి, అన్ని ఫీచర్స్ని కూడా ఉపయోగపడుతుంది అందరికీ. మన సౌత్ ఇండియాలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని జిల్లాలు మరియు ఉత్తర భారతదేశంలో పంజాబ్ ఇట్ సైడ్ అంతా కూడా మనము వరి మీద ఎక్కువ, వరి కల్టివేషన్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటున్నాం అన్నమాట. సో ఈ వరి హార్వెస్టింగ్ టైంలో మనకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే ఈ టోటల్ వరి మల్లల్లో ఉన్న బురద వల్ల ఈ హార్వెస్టర్స్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఉండే లోడ్ని తీసుకెళ్ళడానికి ట్రాక్టర్ కానీ అక్కడికి రాలేదన్నమాట. సో ఇంతవరకు మనం రెగ్యులర్గా హార్వెస్టింగ్ టైంలో ట్రాక్టర్ని గట్టి నేల ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టుకొని అదే హార్వెస్టర్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఆ ట్రాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి దాన్ని లోడ్ చేయడం రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటాం. ఎందుకంటే కనుక ఈ బురదమల్లలో ఈ ట్రాక్టర్ ఇరుక్కుపోతుంది కానీ దాన్ని బయటికి రాలేదన్నమాట. ఇది కాకుండా ఇంకా సెకండ్ ఆప్షన్ ఏమి అంటే మధ్య మధ్యలో ఎక్కడైనా టార్పాలిన్స్ పెట్టుకొని ఆ టార్పాలిన్స్లో అన్లోడ్ చేసుకుంటాం. ఇవి రెండింటినీ కూడా మనకి ఏంటంటే టైం వేస్టు, కొద్దిగా ఖర్చు కూడా అధికంగా ఉండేది. అదే పనిగా ఈ టార్పాలిన్లు కొనడం కానీ లేకపోతే మళ్ళీ ఈ హార్వెస్టర్ వర్కింగ్ టైం ఎక్కువ అవ్వటం కానీ జరుగుతూ ఉండేది. ఇదొకటే కా యూజువల్గా మనము ఈ చెరకు కట్ చేసినప్పుడు ఈ బురద నేలలు ఉంటాయి కాబట్టి ఒకేసారి లోడ్ హెవీ లోడ్ వేస్తే అది పోలేదు కాబట్టి చిన్న చిన్న లోడ్లలో మళ్ళీ ఆ తోట బయటకు తోలుకొని అక్కడ ఉన్న గట్టి నేలల్లోంచి లోడ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే చక్కెర ఫ్యాక్టరీలకి తరలించడం జరుగుతూ ఉంటుంది. యూజువల్గా కూడా ఇంత పెద్ద లోడ్స్ని రెగ్యులర్ ట్రాక్టర్లు కూడా లాగలేమన్నమాట. ఇలా ప్రతిసారి తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. మనం ఎన్నోసార్లు చూసుంటాం ఎన్నో వీడియోలలో ఇంజన్ పగలటం కానీ, రెండు పీసులు అవ్వటం కానీ, రెండు ముందర వీల్స్ పైకి లెగటం కానీ జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా మెయిన్ రీజన్ ఏమి అంటే ఈ వెనకల ఉన్న ట్రాలీకి టూ వీల్స్ ఏమి ఇంజన్ సపోర్ట్ ఉండదు తిరగటానికి, ఇంజనే పుల్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది రెగ్యులర్గా మనకి ఈ ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. సో ఎస్కార్ట్స్ డివిజన్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఒక ఎంప్లాయీ బయటకు వచ్చి తను ఓన్గా ఈ కొత్త ఐడియాతో బయటకు వచ్చాడు అనమాట. సో ట్రాక్టర్కు ఉన్న పీటీఓ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఆ పీటీఓ ఆప్షన్ను కొత్త చాసిస్ బిల్డ్ చేసుకొని ఈ ట్రాలీకి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 16 టన్నుల వెయిట్ ఉన్న షుగర్ కేన్ కూడా బురద నేలల్లోంచి అవలీలుగా తీసుకెళ్ళగద్దు. ఇది పీటీఓని ఇంజన్ ట్రాలీ, ఐ మీన్ ట్రాలీకి ఎలా కనెక్ట్ చేస్తారనే ప్రొసీజర్ అనమాట. ఇది మీరు చూస్తున్నారు ఇప్పుడు. ఇది ప్రస్తుతానికి ఏంటంటే ఈ టోటల్ ట్రాలీ వెయిట్ 4 టన్నులు ఉంటుంది, దాంట్లో వేసిన వడ్ల వెయిట్ 5 టన్నులు. మీరు చూస్తున్నారు ఇది బురదమల్లలో ఎంత అవలీలుగా వెళ్తుంది అన్నది. ఇదొక బురదమల్లలోనే కాదు, ఫ్రంట్ ప్లస్ రివర్స్, ఐ మీన్ రైర్ అండ్ ఫ్రంట్ డ్రైవ్స్ రెండూ ఉంటాయి దీంట్లో ఆప్షన్స్. మన కన్వీనియన్స్ని బట్టి మనం చూసుకోవచ్చు. దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. ఒకటి, టర్నింగ్ రేడియస్ తగ్గుతుంది ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే. సో ఎక్కడైనా మిట్ట ఉన్నా కానీ ప్రెజర్ ఫీల్ అవ్వకుండా కానీ ఆరామ్గా ఎక్కేస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ముందర రెండు వీల్స్తో పాటు వెనకలో ఉన్న ట్రాలీకి ఉన్న వీల్స్ కూడా తిరగడంతో ఎక్కడే కానీ బురదలో చిక్కుకోకుండా బయటికి పడడానికి మార్గం ఉంటుంది అనమాట. ఇదొకటే కాకుండా హార్వెస్టర్తో పాటు ఆ హార్వెస్టర్ ఎక్కడైతే హార్వెస్టర్స్ లోడ్ చేసుకొని ఉంటుందో దాని దగ్గరికి మనము తీసుకెళ్ళి ఆరామ్గా మనం అక్కడ హార్వెస్టర్తో ఉన్న గ్రెయిన్స్ అన్నీ కూడా ట్రాక్టర్లో లోడ్ చేసుకొని మనం తోట బయటికి చేర్చుకోవడానికి కానీ ఎక్కడైతే ఇంకా డ్రై చేయడానికి ఉన్న ప్లేస్లో చేసుకోవడానికి కానీ చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇంతకుముందు మాత్రం మనము మల్టిపుల్ ట్రాలీస్ యూజ్ చేయడం కానీ లేదా ఇదే హార్వెస్టర్ని మళ్ళీ తోట బయటికి తీసుకురావడం కానీ ఇటువంటి అన్నీ కూడా మనకి ఇంకా తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఇది మడికి సంబంధించినది. ఇది మడికి సంబంధించింది కాకుండా అడిషనల్గా మళ్ళీ నెక్స్ట్ ఈ షుగర్ కేన్ రిలేటెడ్ వీడియోస్ కూడా చూద్దాం. ఇది షుగర్ కేన్ రిలేటెడ్ వీడియో అన్నమాట. ఈ చక్కెర లోడ్, ఈ చెరకు లోడ్, ఇది 16 టన్నులు ఉన్న లోడ్ అన్నమాట. ఇది చూడండి ఎంత అవలీలగా ఇది లిఫ్ట్ చేస్తూ ఉంది, ఐ మీన్ లోడ్ వెళ్తూ ఉందన్నది చూడండి. మీరు అక్కడ చూడొచ్చు పీటీఓతో ఎట్లా వీళ్ళు కనెక్ట్ చేస్తున్నారు ఈ ట్రాలీ చాసీకి అనేది. ఈ పీటీఓ అనే ఆప్షన్ ఇప్పటికీ కనిపెట్టి 100 ఏళ్ళు అయినా కానీ మనకి ఫుల్ లెంత్గా దీనిపైన ఎవరు వర్క్ చేసిన వాళ్ళు లేరు. ఎందుకంటే మనకు లేబర్ చాలా మటుకు తగ్గుతుంది దీంతో ఉన్న ఆప్షన్స్ చూసుకుంటే. మీరు పీటీఓకి కనెక్ట్ చేసుకొని స్ప్రేయర్స్ చేయొచ్చు, ఈ గడ్డి కట్టలు కట్టే మిషన్స్ తయారు చేయొచ్చు, తర్వాత వడ్లు
లోడ్ ఎత్తడానికి మిషన్ వాడుకోవచ్చు, అన్నీ చేయొచ్చు ఈపీటీఓ అనే ఆప్షన్తో. బట్ ఎవరికైనా దాని రిలేటెడ్ దాని మీద వర్క్ హార్డ్లీ లాస్ట్ 5 నుంచి 10 ఏళ్ళ నుంచే జరుగుతుంది, కానీ అంతకుముందు రీసెర్చ్ జరగలేదన్నమాట. మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు ఈ టోటల్ 16 టన్నుల లోడ్ని ఈ ట్రాక్టర్ ఫ్రంట్ అండ్ రియర్ రెండు కూడా మీరు ఎలా వెళ్తుందనేది చూడండి. సో ఇదొకటే కాకుండా ఇదే సేమ్ కంపెనీ వాళ్ళే ఇంకొకటి కూడా కనపడడం జరిగింది. ఇది యూజువల్గా ఇంతకుముందు అంటే పీటీఓ లేని పీటీఓకి ఫిట్ చేయకోకుండా ఉండే టైంలలో వాళ్ళు ఆ ఎయిర్ దాటించడానికి పడే కష్టాలు. ఏదైతే ఈ కొత్త ఇంజిన్కి ఐ మీన్ ఈ పీటీఓకి ట్రాలీని కనెక్ట్ చేసిన తర్వాత సింగిల్ ట్రాక్టరే ఒకటే ఇంజన్తోనే వాళ్ళు ఆరామ్గా ఈ రివర్ని దాటడం జరుగుతుంది. మీరు వీడియోలో దాన్ని క్లియర్గా కూడా చూడొచ్చు అన్నమాట. ఇది ఊరికే జస్ట్ దాని కెపాసిటీ చూపించడానికి అవతల పక్క నుంచి ట్రాలీ పుల్ చేస్తూ ఉంటుంది, దాని ఆపోజిట్లో కూడా లాగినా కానీ అది బేర్ చేయగలదని చూపించడానికి. ఇదొకటే కాకుండా వీళ్ళు ఇంకొక ఇన్నోవేటివ్ ఆప్షన్ని కూడా కనిపెట్టడం జరిగింది. అదేంటి అంటే ట్రాక్టర్ ట్రాలీకి బ్రేక్లు అనమాట. ఇంతవరకు మనం ఎప్పుడైనా ట్రాక్టర్ ట్రాలీకి బ్రేక్లు ఉంటాయి అనే ఆప్షన్ మనకు తెలియదు. మామూలుగా ఫ్రంట్ రెండు వీల్స్కి బ్రేక్స్ పడతాయి, తర్వాత బండి ఆగుతూ ఉంటుంది మామూలుగా, దాని ఇంజన్ ఆపిన బేస్ చేసుకొని ఆ ప్రెజర్తోనే ఆగుతూ ఉంటుంది. దీంట్లో ఒకసారి చూడండి మీరు, ఇది ఓన్లీ ట్రాక్టర్ బ్రేక్స్ మాత్రమే అప్లై చేసినప్పుడు ట్రాక్టర్ ఒకసారి బ్రేక్ ప్రెస్ చేసినాక ఎంత దూరంలో ఆగుతుంది అన్నదానికి వీడియో శాంపుల్ అన్నమాట. చూడొచ్చు సుమారు 40 అడుగుల వరకు ఇది రావడం జరుగుతుంది. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ వీడియోలోనే మనం ఏం చూసామంటే ఒకవేళ ఈ ట్రాలీకి కూడా బ్రేక్స్ ఉంటాయి కనుక ఆ ట్రాలీ బ్రేక్స్ వేసినప్పుడు అది ఎంత ఎఫెక్టివ్గా ఆగగలదు అన్నది మనం ఈ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఐ మీన్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. చూడొచ్చు దాని ఎఫెక్టివ్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది. సో అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. రీజన్ ఏమి అంటే కనుక ఈ లాస్ట్ ట్రాలీకి బ్రేక్స్ ఉంటాయి, ఇంజిన్కి బ్రేక్స్ ఉంటాయి కాబట్టి అది బ్రేక్ వేయగానే వెంటనే ఆగుతుంది. సో ఈ కంపెనీ డీటెయిల్స్ అన్నీ నేను లాస్ట్లో ఇస్తున్నాను, మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. అన్ని జాగ్రత్తలు తీసుకొని మీరు అప్రోచ్ అవ్వండి. ధన్యవాదాలు. ఈ కంపెనీ పంజాబ్లో ఉంది, సో వాళ్ళు హిందీలో కానీ లేదా ఇంగ్లీష్లో కానీ మాట్లాడగలరు. దయచేసి మీరు అర్థం చేసుకుని దాన్ని బట్టి మాట్లాడండి.